ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మహోన్నతుడు, మహాగణుడు, సర్వాధికారి, సజీవుడు, లోకరక్షకుడు, విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో నా ఆత్మీయులందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రతిరోజు మెడగది సహవాసం అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు దేవుని వాక్యాన్ని అందిస్తున్నాను. ఆత్మీయులారా, వాక్యము మనల్ని బ్రతికించేది, వాక్యం మనల్ని బలపరిచేది, వాక్యం మనల్ని స్థిరపరిచేది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినము ఈ దైవ సందేశం నీ ఆత్మీయ మనోనేత్రాలను వెలిగించి నిన్ను బలపరచాలని నేను కోరుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచిది ఆత్మీయులారా, ఈరోజు మన దైవ అంశం ఏమిటంటే లోబడుట. ఆత్మీయంగా మనము లోబడే విధానము, లోబడే తత్వము, లోబడే స్వభావం ఉన్నప్పుడు దీవించబడతాము, ఆశీర్వదించబడతాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక పేషెంట్ డాక్టర్కు లోబడ్డప్పుడు ఆ డాక్టర్ మంచి ట్రీట్మెంట్ చేస్తాడు. అంతేకాదు, ఒక ముద్దాయి లాయర్కు లోబడ్డప్పుడు, జడ్జికి లోబడ్డప్పుడు ఒక మంచి తీర్మానం ఇస్తారు. అదేవిధముగా ఆత్మీయులారా, నీవు నేను మనము లోబడే తత్వం ఉన్నప్పుడు దీవించబడతాం. అయితే మానవునికి లోబడే తత్వం ఉండదు, అన్నీ బాగానే ఉంటాయి కానీ లోబడమంటే లోబడరు. లోబడకుంటే ఎన్నో శ్రమలు, ఎన్నో పరిస్థితులు, వ్యతిరేకతలు మనము ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఈరోజు ప్రభు మనతో చెప్తున్న మాట ఏంటంటే లోబడు అని చెప్తున్నాడు. వాక్యం సెలవిస్తుంది, లోబడనోళ్ళని ప్రజలకు శ్రమ అని. లోబడకుంటే నీ మార్గము చెదిరిపోతుందని వాక్యం సెలవిస్తుంది. లోబడకుంటే నీవు హఠాత్తుగా మరణమవుతావని వాక్యం సెలవిస్తుంది. లోబడకుంటే నీ గమ్యాన్ని నువ్వు చేరుకోలేవని వాక్యం సెలవిస్తుంది. లోబడుట చాలా ప్రాముఖ్యమైనది. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము లోబడి ఆయన స్వరాన్ని విని, అతడు మెసపోతోమియా దేశంలో విగ్రహాలను అమ్ముతున్న ఆ సమయంలో తన తండ్రి ఇంటిని, తన స్వజనమును, తన బంధువులను విడిచి దేవుణ్ణి వెంబడించాడు. అతడు లోబడే స్వభావము కలిగి అబ్రహాము జీవించాడు కాబట్టి అబ్రహాము తండ్రిగా ఆశీర్వదించబడ్డాడు. ఈరోజు నువ్వు లోబడితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రభుకు స్తోత్రం కలుగునుగా. ఒక 7 ఆత్మీయ విషయాలు మనము ధ్యానించుదాం. దేవునికి మహిమ. యిర్మీయా గ్రంథం 7:23 వాక్కుకు లోబడుట అని ఉంది. వాక్యమునకు లోబడుట. ఒక విశ్వాసి దీవించబడాలి అన్నా, ఒక విశ్వాసి హెచ్చించబడాలి అన్నా, ఒక విశ్వాసి మేలు పొందాలి అన్నా, ఒక విశ్వాసి అద్భుతాన్ని చూడాలి అన్నా, దేవుని వాక్యానికి మనము లోబడాలి. వాక్యానికి ఎవరైతే లోబడతారో వారు హెచ్చించబడతారు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆత్మీయులారా, ఆయన వాక్యముకు నువ్వు లోబడము నేర్చుకుంటే ఆ వాక్యము నీలో ఫలిస్తుంది, ఆ వాక్యం నిన్ను బ్రతికిస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. అదే విధముగా యెషయా గ్రంథము 29:24 ఉపదేశమునకు లోబడాలి అని వాక్యం సెలవిస్తుంది. ఉపదేశము నిన్ను ఉన్నతమైన స్థితికి నడిపిస్తుంది. ఒకటి, నువ్వు వాక్కుకు లోబడే బిడ్డగా, వాక్యానికి లోబడే బిడ్డగా జీవించు. ఆయన ఉపదేశమునకు లోబడే బిడ్డగా నువ్వు జీవించినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మొదటి రాజుల గ్రంథం 12:24 దేవుని మాటకు లోబడాలి. ఇవన్నీ వాక్యానికి లోబడుట, ఉపదేశమునకు లోబడుట, ఆయన మాటకు లోబడుట. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభు మాటకు ప్రకృతి లోబడ్డది, దయ్యాలు లోబడ్డాయి. కానీ మానవుడు దేవునికి లోబడలేని వ్యక్తిగా జీవిస్తున్నాడు. ఒక తండ్రికి కొడుకు లోబడకుంటే తండ్రి ఎంత బాధపడతాడో ఆలోచించాలి. అదే విధముగా ప్రభు నిన్ను లోబడమని చెప్తున్నాడు. ఆయన వాక్యానికి లోబడితే ఆ వాక్యము నిన్ను రూపాంతరపరుస్తుంది.
ఆయన వాక్యానికి లోబడితే ఆ వాక్యము నీకు నిత్య జీవం ఇస్తుంది. ఆయన వాక్యానికి నువ్వు లోబడితే నిన్ను రూపాంతరపరుస్తుంది. ఆయన వాక్యానికి నువ్వు లోబడితే నీ యొక్క రాతి గుండెను తీసి మాంస గుండెను పెడుతుంది. ఆయన వాక్యానికి నువ్వు లోబడితే ఆయన ఎత్తైన స్థలములో నిన్ను స్థిరపరుస్తాడు. ఆ ఉపదేశానికి, ఆయన మాటకు, ఆయనకు నువ్వు లోబడి జీవించాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే విధముగా రెండో విషయాన్ని చూస్తే గలతి పత్రిక 5:16 దేవుని ఆత్మకు లోబడుట, దేవుని వాక్కు, ఉపదేశానికి, మాటకు లోబడుట మొదటి మాట. రెండవది ఆత్మలారా, ఆత్మకు లోబడుట. ఆత్మ నిన్ను సర్వ సత్యములోనికి నడిపిస్తుంది. ఆత్మ నిన్ను జీవ మార్గంలోనికి నడిపిస్తుంది. దేవుని ఆత్మ ద్వారా ఎందరు నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు, దేవుని కుమార్తెలై ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీవు దేవుని ఆత్మకు లోబడాలని ప్రభు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మ మన పక్షాన విజ్ఞాపన చేస్తుంది. ఆత్మ మనల్ని తన రూపాంతరములకి నడిపిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. రెండోది, దేవుని ఆత్మకు మనము లోబడాలని ప్రభు చెప్తున్నాడు. పౌలు తన ప్రయాణంలో వెళుతున్నప్పుడు ఆత్మ ప్రేరేపణ ద్వారా ఆయన ఆసియాకు వెళ్ళినాడు. ఆత్మీయంగా ప్రభునితో చెప్తున్న మాట, అతని మార్గాలను దేవుని ఆత్మని అతనికి బోధించినప్పుడు ఆత్మ చెప్పిన విధముగా పౌలు వెళ్ళినాడు. కాబట్టి పౌలు ఎంతో ఉన్నతమైన పరిచర్య జరిగించినాడు. అయితే ఈ రోజున దేవుని ఆత్మకు నువ్వు లోబడక దేవుని ఆత్మను నువ్వు తిరస్కరిస్తున్నావేమో, దేవుని ఆత్మను నువ్వు ధిక్కరిస్తున్నావేమో ఆలోచించు. దేవుడే ఈరోజు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. ఒకటి, ఆయన వాక్కు, ఉపదేశానికి, ఆయన మాటకు లోబడు. రెండోది, దేవుని ఆత్మకు లోబడాలని ప్రభు ఆత్మ నీతో మాట్లాడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మ అనగా ఒక మూడు విషయాలు ఆత్మీయారా. ఒకటి, ఆత్మ సంబంధి. రెండోది శరీర సంబంధి. మూడోది ప్రకృతి సంబంధి. ఈ ఆత్మ సంబంధి, దేవుని ఆత్మకు లోబడి దేవుని ఆత్మ చెప్పినట్టుగా ముందుకు వెళ్ళే వ్యక్తి ఆత్మ సంబంధి. అతడు ఆత్మను కలిగిన వ్యక్తిగా జీవిస్తాడు. శరీర సంబంధికి కొంచెం దేవుని ఆత్మ, కొంచెం లోకం. లోకం కావాలి, దేవుడు కావాలి, రెండింటి మధ్యలో ఉండే వ్యక్తి శరీర సంబంధి. అతడు కొంతసేపు ఆత్మకు లోబడతాడు, కొంచెంసేపు శరీరానికి, లోకానికి లోబడతాడు. ఈ వాక్యం వింటున్నా, చూస్తున్నా నా ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు ఆచారాలకు లోబడుతున్నావు కావచ్చు, నువ్వు అలవాట్లకు లోబడుతున్నావు కావచ్చు, నీవు పాపానికి లోబడుతున్నావు కావచ్చు, నీవు శరీర క్రియలకు లోబడుచున్నావు కావచ్చు. అయితే నీవు దేవుని ఆత్మకు లోబడని ప్రభు ఆత్మ సూటిగా నీతో మాట్లాడుతున్నది. అబ్రహాము దేవునికి ఆత్మ సంబంధిగా నడుస్తున్నాడు. లోతు శరీర సంబంధిగా సొదొమ వైపు, కనాను వైపు రెండు దిక్కులు చూస్తున్నాడు. అతడు సక్సెస్ కాలేదు. లోతమ్మ ప్రకృతి సంబంధి, వెనుక దిక్కు తిరిగి ఉప్పు స్తంభమైంది. ఈ వాక్యం వింటున్నా, చూస్తున్నా సహోదరి, సహోదరుడా, నువ్వు ఒక ఆత్మ సంబంధిగా బ్రతుకు. నువ్వు శరీర సంబంధిగా బ్రతుకకు, ఆత్మ సంబంధిగా బ్రతుకు. నువ్వు ప్రకృతి సంబంధిగా బ్రతకకు, ఆత్మ సంబంధిగా బ్రతుకు. నువ్వు భౌతిక సంబంధిగా బ్రతకకు, ఆత్మ సంబంధిగా బ్రతకని ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే దేవుని ఆత్మ, మనిష ఆత్మ, దురాత్మ మూడు పనిచేస్తాయి. దేవుని ఆత్మ నిన్ను సరైన మార్గంలో నడిపించేది, దురాత్మ నిన్ను లోకాశల వైపు తిప్పేది, శరీర ఈ యొక్క శరీర ఆత్మ నేను కోరికలను నీలో నెరవేర్చుకోమని చెప్పి ప్రేరేపించేది శరీర ఆత్మ. ఈ రోజున నీవు ఏ ఆత్మతో నడుస్తున్నావు ఆలోచించు. శాంసన్ ఆత్మ సంబంధిగా ప్రారంభించి శరీర సంబంధిగా అతడు పడిపోయినాడు. ఈరోజు
ఆత్మకు లోబడ అని ప్రభు చెప్తున్నప్పుడు, ఆ పరిశుద్ధ ఆత్మకు నువ్వు లోబడితే ఆ పరిశుద్ధాత్ముడు నిన్ను సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు కృపా వరములతో అభిషేకిస్తాడు, ఆత్మ ఫలములతో నిన్ను అలంకరిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. మూడో విషయాన్ని చూస్తే ఆత్మీయులారా గమనించండి, యూదా పత్రిక న్యాయాధిపతులు 2:17 దేవుని ఆజ్ఞలకు లోబడి. మంచి మాట, ఆజ్ఞ అంటే ఏంటిది? దేవుడు పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఇచ్చాడు, కొత్త నిబంధనలో 2 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞలకు లోబడి జీవిస్తే నీవు గమ్యానికి చేరుకుంటావు. కృత నిబంధనలో ఆజ్ఞలు నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు, నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనస్సుతోనూ పూర్ణ శక్తితోనూ ఆయనను ప్రేమించు అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో ప్రియమైన నా ఆత్మీయ సహోదరి సహోదరుడా, ఆజ్ఞలకు లోబడి జీవించు. ఆజ్ఞ అతిక్రమమే పాపం అని వాక్యం సెలవిస్తుంది. ఆజ్ఞ నేను తప్ప వేరొక దేవుడు లేడు. నీవు దొంగలించవద్దు, నువ్వు వ్యభిచరించవద్దు, అంతేకాదు నీ పొరుగు వారిది ఏది ఆశించవద్దు అని దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు కదా. ఆ ఆజ్ఞలు అంటే ధర్మశాస్త్రమునకు లోబడాలి అని ప్రభు చెప్తున్నాడు. అయితే ఈరోజు నువ్వు దేవుని ఆజ్ఞలను ధిక్కరించి నడుస్తున్నావేమో, దేవుని ఆజ్ఞలను తృణీకరించి నడుస్తున్నావేమో. ఈరోజు ప్రభువే సూటిగా మాట్లాడుతున్నాడు, దేవుని ఆజ్ఞలకు లోబడి నువ్వు జీవించిన యెడల నీ మీద కీడు కొట్టివేయబడుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడే ఈరోజు దర్శిస్తున్నాడు. మూడవది, దేవుని ఆజ్ఞలకు లోబడదాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అయితే ఆజ్ఞ ఏమిటంటే 6 దినములు ప్రయాసపడి నువ్వు పని చేసుకో, 7వ దినము విశ్రాంతి దినం, పాత నిబంధన ప్రకారం 7వ దినం నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించాలి, ఆరాధించాలి. ఆ విశ్రాంతి దినమందు ఏ పని కూడా నువ్వు చేయొద్దని వాక్యం సెలవిస్తుంది. అయితే ఆయన ఆజ్ఞకు లోబడుతున్నావా? లోబడతలేవు అంటే నువ్వు దేవుని ధిక్కరిస్తున్నావు అని అర్థం. నీ తండ్రి ఒక గీత గీచి ఆ గీతలో నిన్ను బ్రతుక అని చెప్పినప్పుడు ఆ తండ్రి మాట నువ్వు వింటావు. భౌతికంగా నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల మాట వింటావు. ఒకవేళ వాళ్ళ మాట వినకుండా నువ్వు గీత దాటినావంటే ఆ తల్లిదండ్రులు నీకు పనిష్మెంట్ ఇస్తారు. 2 కొట్టడమా 2 కోపడమా జరుగుతుంది. అయితే నువ్వు ఊకే గీత దాటిపోయి పడుతున్నావు అంటే 1-2 సార్లు చూసి 3వ సారి నిన్ను 2 దెబ్బలు గట్టిగా కొట్టి నీకు 2 బుద్ధి మాటలు చెప్తాను. అంటే దేవుడు కూడా నీ ఆత్మ జీవితంలో ఆజ్ఞలను పెట్టి ఆజ్ఞలలో బ్రతుకుమని ప్రభు చెప్తే, నువ్వు ఆజ్ఞలను విస్మరించి బ్రతుకుతున్నప్పుడు ఆయన కూడా కొంచెం నీకు పనిష్మెంట్ ఇస్తాడు. నీవు ఆదివారం ఆరాధన అని నీకు తెలిసినా కానీ ఆదివారం ఆరాధనకు రాలేకపోతున్నావు అంటే పనిష్మెంట్లో ఉన్నావు. ఇప్పుడు నీ పొరుగువాడు నీ మీద కేసు ఎత్తే నువ్వేం చేస్తావు? ఇంకొక వ్యక్తిని కలుసుకుంటావు, అయ్యా నా మీద ఇట్లా కేసు అయింది, నా మీద పలానా వ్యక్తి ఇట్లా కేసు పెట్టాడని. దేవుడే నీ మీద కేసు ఎత్తే నువ్వు ఎక్కడికి పోతావు? నువ్వు ఏమనేస్తారు తెలుసా? నా స్వరూపంలో నిన్ను చేసుకొని, నా రూపాన్ని నీకు ఇచ్చి, నా ఆత్మ నీకు ఇచ్చి, నా వాక్యాన్ని నీలో పెట్టి, ఆజ్ఞలు ఇచ్చి, ఆజ్ఞలు అనుసరించి బ్రతుకుమంటే, నువ్వు ఆజ్ఞలను ధిక్కరించి బ్రతుకుతున్నావు కాబట్టి నువ్వు నేరస్తుడివి, నేరస్తురాలు. నువ్వు డాక్టర్ అయినా యాక్టర్ అయినా నువ్వు ఎంత గొప్ప స్థితిలో ఉన్నా నువ్వు దేవుని దగ్గర ముద్దాయి. ఆలోచించు, ఈరోజు ప్రభువే నిన్ను దర్శిస్తున్నాను. నువ్వు ఎంత పెద్ద క్యాడర్లో ఉన్నా నువ్వు దేవునికి లోబడితే నీకు నెమ్మది సమాధానం కలుగుతుందని ప్రభు ఆత్మ నీతో మాట్లాడుతుంది. అయితే ఈరోజు నువ్వు లోబడని ప్రజల వలె, లోబడని బిడ్డ వలె బ్రతుకుతే నీ మనస్సును మార్చుకొని ప్రభు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వ విషయాన్ని చూస్తే 1 పేతురు 2:18 దాసులారా యజమానులకు లోబడుడి. దాసుడు అంటే సేవకుడు, యజమాని అంటే జీతం ఇచ్చేవాడు. దేవునికి స్తోత్రం. అయితే గమనించండి, ఒక తోటమాలి ఆ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు పెట్టాడు, అది ఫలిస్తే అని 3 సంవత్సరాలు చూశాడు, అది ఫలించలేదు. అయితే ఆ యొక్క యజమాని వచ్చి ఆ తోటమాలతో చెప్తున్నాడు, ఈ యొక్క అంజూరపు చెట్టును తీసివేయమని. ఆ దాసుడు చెప్తున్నాడు, అయ్యా
ఇదొక్క సంవత్సరం ఉండని అయ్యా, ఈ ఒక్క సంవత్సరం ఉండని అయ్యా అని ఆ దాసుడు బ్రతిమలాడుతున్నాడు. దాసుడు అక్కడ యేసుప్రభుకు సాదృశ్యం, యజమానుడు అక్కడ తండ్రి అయిన దేవునికి సత్యానికి సాదృశ్యం, దాసుడైన యేసుప్రభు కృపకు సాదృశ్యం, ఆ తోట సంఘానికి సాదృశ్యం. ఆ తోటలో అంజూరపు చెట్టు ఫలించని చెట్టు నీ నా జీవితానికి సాదృశ్యం. అయితే నీవు ఎరువు వేస్తున్నా, నీరు పెడుతున్నా, కంచెలో ఉన్నా నువ్వు ఫలించలేకపోతున్నావు. అయితే ఇక్కడ గమనించండి, దాసులారా యజమానులకు లోబడి దేవునికి స్తోత్రం కలుగునుగాక. దాసుడు అంటే సేవకుడు అనే అర్థం. ఈ సేవకుడు జీతం ఇచ్చే యజమానికి లోబడాలి, ఆ యజమాని చెప్పిన మాటకు లోబడాలి. యజమానికి ఎప్పుడైతే లోబడతారో ఆ దాసుని బట్టి యజమాని సంతోషిస్తాడు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక తండ్రి ఒక తల్లికి ఒక కుమార్తె కానీ ఒక కుమారుడు కానీ లోబడితే వాళ్ళని బట్టి తల్లిదండ్రులు సంతోషిస్తారు. అయితే ఒక మాట ఆత్మీయులారా, లోబడుట అన్న మాటను బట్టి ఒక సాక్ష్యాన్ని మీకు చెప్పాలని ఇష్టపడుతున్నా. ఒక యవన బిడ్డను ఒక వృద్ధులైన తల్లిదండ్రులు కనీ పెంచి పెద్ద చేసి ఒక ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చిన తర్వాత ఆమె లోక జ్ఞానం తెలుసుకున్న తర్వాత లోకం వైపు చూచి ఆమె దేవుని మర్చి కుటుంబాన్ని మర్చి ఆమెకి ఇష్టమైన వివాహం చేసుకుంది. తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు, నీవు అలా లోకానికి లోబడకు, ఆ తుచ్చమైన ఆశలకు లోబడకు, అది మూడు నాళ్ళ ముచ్చటని తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినలే. ఆమె లోకం అనే మాయకు లోబడి మంచి భవిష్యత్తును పాడు చేసుకొని వివాహం చేసుకొని ఇద్దరు పిల్లలను కన్న తర్వాత ఆ వివాహం చేసుకున్న వ్యక్తి ఆ అమ్మాయిని విడిచిపెట్టాడు. విడిచిపెట్టి ఆ అబ్బాయి ఇంకొక అమ్మాయితో వెళ్ళిపోయాడు. చూడు ఎంత పాపం, ఎంత శాపం, ఎంత భయంకరం. ఆ పాప ఎటు తోచలేని స్థితి. ఆ పాప తీసుకున్న నిర్ణయాన్ని బట్టి తల్లిదండ్రులు చాలా బాధపడి చాలా కృంగిపోయి చాలా నిరాశపడి వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నారు. ఆ తండ్రికి గుండె నొప్పి స్టార్ట్ అయింది, ఆ తల్లికి షుగర్ బీపీ అన్ని రోగాలు మొదలైనాయి. అయితే ఆ తల్లికి ఒక వార్త తెలిసింది. ఏ వార్త తెలిసిందంటే, నా బిడ్డను విడిచిపెట్టి ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. ఆ తల్లి ఆ బాధతో తల తీసి గోడ కొట్టుకుంది, గుద్దుకుంది. అప్పుడు ఆ తల్లి నరాలు చితికిపోయినాయి, ఆ తల్లి గుడ్డిదైపోయింది. చూడండి, ఆ తల్లికి కళ్ళు కనబడే, తన భర్త అనారోగ్యంతో మంచాలున్నాడు, బిడ్డ ఎక్కడో కలలు చెదిరి ఇద్దరు బిడ్డలతో అనాథగా బ్రతుకుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆమె వాక్యానికి లోబడలేదు, ఆమె ఉపదేశానికి లోబడలేదు, ఆమె తల్లిదండ్రులకు లోబడలేదు, ఆమె సేవకులకు లోబడలేదు, భ్రమలో మంచి భవిష్యత్తును పాడు చేస్తుంది. ఈరోజు వివాహమైన తరువాత కూడా ఒక భర్త లోకం వైపు, ఒక భార్య లోకం వైపు చూస్తున్నారంటే వారు దేవునికి లోబడనుల్లని ప్రజలుగా బ్రతుకుతున్నారు. అయితే మూడోది ఆత్మీయులారా, నాలుగోది, మనము దాసులారా యజమానులకు లోబడుడి అని చెప్తున్నాడు కదా. నీ ఆత్మీయ జీవితంలో మనము యజమానుడైన ప్రభువుకు లోబడినప్పుడు ఆ లోబడుటలోనే ఆశీర్వాదం ఉంది. అబ్రహాము దేవునికి లోబడ్డాడు, అబ్రహాముకు తన కుమారుడైన ఇస్సాకు కూడా అబ్రహాముకు లోబడ్డాడు. అబ్రహాముకు ఇస్సాకే లోబడ్డం కాదు, రిబుక ఎలియాజర్కు లోబడ్డది. ఆలోచించండి, అక్కడ అబ్రహాము తండ్రి అయిన దేవునికి గుర్తు, యేసుప్రభుకమో ఇస్సాకు యేసుప్రభు గుర్తు, రిబుకా సంఘానికి గుర్తు. అబ్రహాము ఇంట్లోకి వెళ్ళి ఎలియాజర్ బయటకు వచ్చాడు, ఎలియాజరు అక్కడ అబ్రహాముకు లోబడ్డాడు, అబ్రహాముకు ఇస్సాకు లోబడ్డాడు. అయితే ఆత్మీయులారా, అక్కడ ఎలియాజరు రిబుకాను కలుసుకున్నప్పుడు రిబుకా ఎలియాజరుకు లోబడ్డది. ఒకరికి ఒకరు లోబడితే కుటుంబాలు దీవించబడతాయి, తల్లిదండ్రులు పిల్లలు, పిల్లలు తల్లిదండ్రులు ప్రేమతో అన్యోన్యంగా ఎందుకు జీవించలేకపోతున్నారంటే, ఒక తల్లి తన
ఒక భార్య తన భర్తకు లోబడని పరిస్థితి. అలా కుటుంబాలలో హెచ్చు తగ్గులుంటే సమాధానంగా బ్రతకలేదు. ఐదవది చూస్తే ఆత్మల ఎఫ్ఎస్సి పత్రిక 5:21 స్త్రీలారా మీ పురుషులకు లోబడు. అయితే ఏ కుటుంబంలోనైతే స్త్రీ లోబడుతుందో, స్త్రీలకు అన్ని లక్షణాలు బాగుంటాయి, ఓర్చుకుంటారు, తగ్గించుకుంటారు, క్షమించుతారు, చాలా బాగుంటాయి. కానీ స్త్రీలారా మీ పురుషులకు లోబడు అని చక్కటి మాట వ్రాయబడింది. స్త్రీ ఎప్పుడైతే పురుషునికి లోబడుతుందో ఆ కుటుంబము సమాధానంగా బ్రతుకుతుంది. అయితే భార్యలారా మీ భర్తలకు లోబడు అని ఉన్నది. అయితే చాలామంది స్త్రీలలో పెళ్ళిళ్ళైన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు లోబడతారు, వారి అన్నదమ్ములకు లోబడతారు, కానీ కట్టుకున్న భర్తకు లోబడని స్త్రీలు చాలామంది ఉన్నారు. అయితే స్త్రీ లోబడాలి, అదేవిధంగా పురుషుడు తన భార్యను ప్రేమించాలి. ఈ పురుషుడు లోకాన్నంతా ప్రేమిస్తాడు, బంధువులను, అక్క చెల్లెలను, అన్నదమ్ములను, తల్లిదండ్రులను అంతని ప్రేమిస్తాడు, కానీ భార్యను ప్రేమించాడు, అదొక రోగం ఉంటుంది. పక్కలను ప్రేమించడం నేర్చుకుంటాడు, కానీ తనను ప్రేమించడం, తన భార్యను ప్రేమించడం, తన కుటుంబాన్ని ప్రేమించడంలో విఫలమైపోతున్నాడు. ఈరోజు లోబడుట అనే అంశం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అయితే స్త్రీలారా మీ పురుషులకు, మీ భర్తలకు లోబడు. పాలు నీళ్లు కలిసి ఉన్నట్టుగా భార్యాభర్తలు కలిసి ఉండాలి. పాలు నీళ్లను వేరు చేయలేం కదా, అదేవిధంగా భార్య భర్తలను కూడా వేరు చేయలేము. అయితే వారిద్దరూ ఏక మనసు కలిగి, ఏక హృదయం కలిగి, ఒక్కదాని అందు మనసుంచుచు ఒకరికి ఒకరు లోబడి జీవించాలి. కొన్నిసార్లు భార్య భర్తకు లోబడాలి, కొన్నిసార్లు భర్త భార్యకు లోబడాలి. అయితే లోబడము బానిసత్వం కాదు, కానీ లోబడుట ద్వారా అక్కడ నాలుగు విషయాలు అద్భుతంగా, నాలుగు విషయాలు లోబడుటలో ఒక అద్భుతమైన విషయాలు దాచబడినాయి. లోబడుట ద్వారా సమాధానంగా బ్రతుకుతాం. లోబడుట ద్వారా ఇద్దరు అన్యోన్య సహవాసంలో జీవిస్తారు. లోబడుట ద్వారా ఇద్దరు ఏకమనస్కులై ఏ పనైనా విజయవంతంగా చేస్తారు. లోబడుట ద్వారా వాళ్ళు ఆదర్శవంతంగా జీవిస్తారు. ఒకరిని ఒకరు లోబడాలని ప్రభు ఆత్మ నీతో చెప్తుంది. నాలుగోది అయిపోయింది. స్త్రీలారా మీ పురుషులకు లోబడు, వాక్కు లోబడు, ఆత్మకు లోబడు, దాసులారా యజమానులకు లోబడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఐదో విషయాన్ని చూస్తే యజమానులారా పెద్దలకు లోబడు, యజమానులారా పెద్దలకు లోబడు. ఇది ఆరో విషయం. యజమానులారా మీరు పెద్దలకు లోబడు. యజమాని అంటే ఎవరు? పాలించేవారు. ఈ పాలించేవాడు, ఈ యొక్క యజమానిగా ఉన్న వ్యక్తి తనకంటే పెద్దవారికి లోబడడం చాలా ప్రాముఖ్యం. దాసుడు యజమానికి లోబడ్డప్పుడు యజమానులు వాళ్ళు పెద్దలకు లోబడాలని వాక్యం సెలవిస్తుంది. అయితే ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న సహోదరి సహోదరుడు, సరే యజమానులు, దాసులు, స్త్రీలు ఇలా చెప్పుకుంటూ వెళ్తే మనము దేవుని ఆజ్ఞలకు లోబడాలని కూడా వాక్యం సెలవిస్తుంది కదా. ఈ రోజున నీ ఆత్మ జీవితంలో, నీ ఆత్మ జీవితంలో ఎస్తేరు మోర్దకాయకి లోబడ్డది. ఎస్తేరు ఆల్మోస్ట్ ఒక యజమానురాలు వలె దీవించబడ్డది. వస్తికి బదులు ఆమె రాణిగా నిలబడ్డది. ఆమె అహిష్వరోజు రాజు అంతఃపురములో ఒక ఉన్నత స్థితిని పొందుకున్నది. కానీ ఆమె స్థితి మర్చిపోలే. కొందరు కొంచెం హెచ్చించబడ్డాక ఆ లోబడే తత్వాన్ని మర్చిపోతారు. కొంచెం పాడడం తెలిసిన తర్వాత, కొంచెం ఉపదేశం తెలిసిన తర్వాత, కొంచెం ఆత్మ నడిపింపు వచ్చిన తర్వాత, కొంచెం ఆత్మీయంగా దేవుడు అభిషేకించిన తర్వాత పెద్దలకు లోబడటం మర్చిపోతారు. నాకంతా తెలుసు అన్న అహం వాళ్ళలోనికి వస్తుంది. నేను ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు ఆ కాన్ఫరెన్స్లో దైవజనుడు ఒక మాట చెప్పాడు, ముదురుతెను పాలించవు అన్నాడు. మరొకసారి ముదురుతెను పాలించవు, మరొకసారి చెప్తున్నా ముదురుతెను పాలించవు. ఎందుకు ఆ మాట అంటే కొంచెం తెలియగానే ఇక నాకు అన్ని తెలుసు అన్నవాడు ముదిరినట్టు.
ఎప్పుడైతే ముదురు మాటలు, ముదురు ఆలోచనలు, ముదురు నీలో ఉంటుందో చిగురించలేవు, స్తబ్దత గురైపోతావు. ఎన్ని సంవత్సరాలైనా అదే స్టాండర్డ్లో ఉంటావు. ఈ మొర్దెకాయికి ఈ ఎస్తేరు లోబడ్డది, ఎంత గొప్ప మాట అండి, రెండో అధ్యాయంలో ఉంటుంది. ఎస్తేరు లోబడ్డ ద్వారానే 127 సంస్థానాలను, తన ప్రజలను, యూదులను రక్షించుకుంది. ఈ ఎస్తేరు మొర్దెకాయికి లోబడ్డట్టుగా నీవు నేను ప్రభుకు లోబడతాం, వాక్యానికి లోబడదాం, ఆత్మకు లోబడదాం, ఉపదేశానికి లోబడదాం, ఆయన మాటకు లోబడదాం. అయితే మాట విననొల్లని ప్రజలకు శ్రమ అని వాక్యం సెలవిస్తుంది. లోబడని వాడు మూర్ఖ చిత్తుడంట, లోబడని వాడు మరణమునకు పాత్రుడంట, లోబడని వాడు అకస్మాత్తుగా మరణిస్తాడంట. నీలో లోబడని తత్వం ఉంటే సంఘానికి వెళుతున్నావు, జాగ్రత్త. సంఘములో లోబడుతున్నావా? సేవకునికి సేవకుడు ఒక మాట చెప్పినప్పుడు నువ్వు లోబడకుండా సేవకుణ్ణి ధిక్కరించినట్టు ప్రవర్తిస్తున్నావా? జాగ్రత్త. నువ్వు ఒక్కరివి లోబడకుంటే, యోనా దేవునికి లోబడకుంటే, యోనా యొక్క పరిస్థితి ఓడ మునిగిపోయి బద్దలైపోయింది. ఆలోచించు, నీ ఆత్మీయ జీవితంలో దేవునికి లోబడడం నేర్చుకో, సేవకుడికి లోబడడం నేర్చుకో. సేవకునికి, సేవకుని మాటకు నువ్వు ఎప్పుడైతే లోబడతావో నీ పిల్లలు నువ్వు దీవించబడతావు. సేవకునికి ఎదురు మాట్లాడుతూ, సేవకుని క్రిటిసైజ్ చేస్తూ, సేవకుని ఎదుట నువ్వు అంత ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నావేమో, జాగ్రత్త. చివరిగా మరొక మాట, ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయం 4వ వచనంలో దేవుడైన యెహోవాకు లోబడుడి, ఆయన మిమ్మలను ప్రేమించి అని ఉంటుంది. ఆత్మీయులారా, నీవు ఎప్పుడైతే లోబడతావో, దేవునికి ఎప్పుడైతే లోబడతావో, ఆయన నిన్ను 1000 తరాల వరకు దీవిస్తాడంట. వా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు 1000 తరాల వరకు ఆశీర్వాద కారకునిగా ఉండాలి అంటే నువ్వు చేయవలసిన పని తెలుసా? యెహోవాకు లోబడుట, దేవునికి లోబడుట. మంచి మాట. నువ్వు ఒక్కదానివి నీ కుటుంబంలో లోబడితే నీ కుటుంబం మీద శాపం పోతుంది. నువ్వు ఒక్కడివి లోబడితే నీ కుటుంబంలో సమాధానం కలుగుతుంది. నువ్వు ఒక్కడివి లోబడితే నీ కుటుంబం మీద ఉన్న ఆ వ్యతిరేకమైన క్రియల ప్రభావము కాలిపోతుంది. యవన బిడ్డ, దేవునికి లోబడు బిడ్డ. ప్రియ సహోదరి, దేవునికి లోబడు. సహోదరుడా, దేవునికి లోబడు. ఇంకా త్రాగుడులో, వ్యసనంలో, పాపములో, జూదంలో, బంధకంలో నువ్వు బంధించబడావేమో, ఈ వాక్యం విన్న తర్వాత నీ మనస్సు మార్చుకొని, ప్రభా నేను ఈరోజు లోబడతా ప్రభా, నీ మాటకు లోబడతా ప్రభా, నీ ఉపదేశానికి లోబడతా ప్రభా, అయ్యా నేను లోబడి బ్రతుకుతా. నువ్వెప్పుడైతే ఆయన బలిష్టమైన రెక్కల కిందికి దీన మనస్కుడవై వస్తావో, తగిన కాలమందు ఆయన నిన్ను హెచ్చిస్తాడు. లోబడితే నువ్వు హెచ్చించబడతావు, లోబడితే నువ్వు దీవించబడతావు, లోబడితే నువ్వు ఘనపరచబడతావు, లోబడితే దేవుడు నిన్ను 1000 తరాల వరకు ఆశీర్వాద కారకునిగా, కారకురాలుగా చేస్తానంటున్నాడు. అయితే లోబడలేకపోతున్నావు ఎందుకు? లోబడని ప్రజగా జీవిస్తున్నావెందుకు? లోబడని ప్రభు ఆత్మ చెప్తున్నది. లోబడమని దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు లోబడ మానేశావు. గమనించు, ఈ రోజున నిన్ను నీవుగా దేవుని చేతిలోనికి రా. ప్రభా నేను లోబడతా ప్రభా. ఈ వాక్యం వింటున్న సహోదరుడా, కొన్ని పాపాల నుండి నువ్వు దూరం కావాలని ప్రభు చెప్తున్నాడు. నీవు నీ ఆత్మీయ జీవితంలో ముసుకులో ఉండి, శరీర భ్రమ అనే కోరికలో ఉండి దేవునికి లోబడలేకపోతున్నావు. మద్యానికి మత్తుగా, బానిసగా మారి దేవునికి లోబడలేకపోతున్నావు. నువ్వు కొన్ని లోక ఆశలకు అడిక్ట్ అయ్యి సహోదరి నువ్వు లోబడలేకపోతున్నావు. అయితే నీవు అంతరంగంలో, హృదయంలో
పాపానికి చోటిచ్చి లోబడలేకపోతున్నావు. ఈరోజు యవ్వన బిడ్డ, నువ్వు తల్లిదండ్రులకు లోబడక లోకానికి లోబడి నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. ఒక తప్పుడు నిర్ణయంలో ఉంటున్నావు. దేవునికి లోబడి రోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. లోబడక నువ్వు నటన జీవితం జీవిస్తున్నావేమో. ఈరోజు నా ప్రభు చెప్తున్న నీ మీదున్న మురికిని, ఆయన నీ మీదున్న అపవిత్రతను తొలగించి నిన్ను రూపాంతరపరచబోతున్నాడు. ఆయన బలిష్టమైన రెక్కల కిందికి రా, నీ హృదయంలో నూతన కార్యం జరగబోతుంది. దేవుడి మాటలను దీవించుగాక. పరిశుద్ధుడై వాక్యాన్ని నీరుకట్టి ఫలింపజేసి నీ నామాన్ని గణపరచుకోమని, లోబడే మనసును దయచేయమని యేసు నామములో ప్రార్థించి పొంది నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం సదాకాలం మనకు తోడైండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం మరొకసారి విను, ఇతరులకు షేర్ చేయి. వాక్యం విన్నాక దేవుడు నిన్ను ప్రేరేపిస్తే ఒక చక్కటి కామెంట్ పెట్టండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. May God bless you. Amen.